ఈనాడు చూస్తే ఇదే ఫైనల్ వార్నింగ్ అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు మీరు మారకపోతే కొత్త అభ్యర్థులు వస్తారంటే ఇరవై ఏడు నుంచి గడప గడపకు పది రోజులు కూడా తిరగలేదు వీళ్లలో ఆరుగురు మంత్రులు ఇకపై రోజుకి ఎన్ని గంటలు తిరిగారో తేలుస్తా మీరంటే ప్రేమ ఉన్నా గెలవలేకపోతే టికెట్ ఇవ్వలేను మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ఇకపై ఎలా అయితే కుదరదు ఇదే చివరి హెచ్చరిక గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా పూర్తి స్థాయిలో ఇంటింటికి తిరగాల్సిందే పనితీరు మార్చుకోబోతే ఎన్నికలకు ఆరు నెలల ముందు కొత్త అభ్యర్థులు వస్తారు ఎప్పటి నుంచి ప్రజల్లో తిరిగితేనే మీరు గెలవగలరు మీరు గెలిస్తేనే మనందరం నిలవగలం అందువల్ల గెలవలేని వారికి టికెట్ ఇచ్చేది ఉండదు అని మంత్రులు వైకాపా ఎమ్మెల్యేలు ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు బుధవారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వైకాపా ఎమ్మెల్యేలు పార్టీ నియోజకవర్గ బాధ్యతలతో బాధ్యులతో సమావేశం నిర్వహించారు ప్రాంతీయ సమన్వయకర్తలు విఫలమయ్యారు అంటే ఎమ్మెల్యేలు తిరగకపోతే వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు బాధ్యత తీసుకోవాల్సిందే ప్రాంతీయ సమన్వయకర్తలుగా సజ్జల రామకృష్ణారెడ్డి నాని బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి బాలినేని అనిల్ కుమార్ యాదవ్ ఫెయిల్ అయ్యారు మిమ్మల్ని నమ్మి మీకు బాధ్యత అప్పగిస్తే పని చేయకపోతే ఎలా మీరు చేయలేకపోతే చెప్పండి చేసేవాళ్ళకి బాధ్యతని ఇస్తా సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇక్కడ ఇది బ్యానర్ హెడ్డింగ్ చాలా బాగుంది పర్ఫెక్ట్ ఎందుకు ఒక ముఖ్యమంత్రి అధికార పక్షానికి సంబంధించినటువంటి నేత తన పార్టీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి చేయండి అని చెప్పటం ఇది ఎందుకు హైలైట్ అయ్యింది ఎందుకు చంద్రబాబు గారు మొన్న ఇదే స్టేట్మెంట్ వాళ్ళ ఇన్ఛార్జీలకు అందరికీ చెప్పింది ఏంటి పని చేయకపోతే టిక్కెట్లు ఇవ్వను ఎవరు పని చేస్తున్నారు నేను రోజు సమీక్షిస్తా ఆ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోనని అది ఎందుకు బ్యానర్ హెడ్డింగ్కి రావట్లేదు అంటే ఇది తేడా మామూలుగా మిగతా వాటిట్లో చంద్రబాబు గారు ఉపన్యాసాన్ని కూడా బ్యానర్ హెడ్డింగ్ పెడతారు వాళ్ళ పార్టీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిన చోట అంటే చంద్రబాబు గారు ఏదన్నా చేసినా కూడా పార్టీకి ప్రయోజనకరంగా అక్కడ డౌన్ చేస్తారు ఎందుకు వాళ్ళ ఎమ్మెల్యేలు ఫీల్ కాకూడదు వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఫీల్ కాకూడదు వాళ్ళకి సంబంధించి బాధపడకూడదు ఇక్కడ వీళ్ళకి ఆ ఈగో రెచ్చగొట్టాలి ఇది ఒక విచిత్రం అక్కడైనా ఎక్కడైనా నాయకులు పర్లేదు లేడు మీరు అందరు ఎలా కూర్చొని సరదాగా భోంచేస్తూ ఉండండి అప్పుడప్పుడు నేను వచ్చి మాట్లాడతాను మీరు చివరిలో డబ్బులు తీసుకొచ్చుకుంటే చాలు వచ్చేసేస్తే మీరు గెలిచేస్తారని ఏ నాయకుడు అనే చెప్తాడా చంద్రబాబు అయినా కష్టపడమనే చెప్తారు జగన్ అయినా కష్టపడమనే చెప్తారు ఇక్కడ జగన్ దాంధి ఇది రెచ్చగొట్టే విధంగా వాళ్ళ ఇది చేసేస్తున్నారు వాళ్ళకి అందరికీ వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు చంద్రబాబు గారు ఇస్తున్నటువంటి వార్నింగులు డౌన్ ప్లే అవుతూ ఉంటాయి అంటే వాళ్ళందరూ పర్ఫెక్ట్గా చేస్తున్నట్టు ఇది ఒక విచిత్రమైనటువంటిది కాకపోతే మనకి సహజంగా రోజు వస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏం చేయలేదక